వైజాగ్ లో జోరుగా సాగుతున్న నకిలీ కరెన్సీ నోట్ల చెలామణికి పోలీసులు చెక్ పట్టారు. ఇప్పటి వరకు గంజాయి, డ్రగ్స్, అక్రమ రవాణాకు పాల్పడ్డ ముఠాలు ఇప్పుడు ఏకంగా బ్లాక్ కరెన్సీని కూడా అక్రమంగా రవాణా చేయడం సంచలనంగా మారింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన నిఘా పెంచారు. అంతేకాదు, బుధవారం నాడు వైజాగ్ కు సీఎం జగన్ వస్తుండటంతో సెక్యూరిటీ మరింత టైట్ చేశారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో పట్టుకున్న ఈ బ్లాక్ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ తరహా గ్యాంగ్స్ ఎన్ని ఉన్నాయనే దానిపై కాకీలు ఫుల్ ఫోకస్ పెట్టారు. పూర్తి దర్యాప్తు తర్వాత బ్లాక్ మనీ గ్యాంగ్స్ గుట్టు బయట పెడతా అంటున్నారు విశాఖ పోలీసులు. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈశ్రిత 9281458181. విశాఖ నగరంలోని బ్లాక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టయింది. నకిలీ కరెన్సీ మార్పిడి చేస్తున్న ముఠా సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్ల కాగితాలను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ మోసం చేస్తున్నారు. బ్లాక్ కరెన్సీ ముఠాను టాస్క్ ఫోర్స్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకని నగర్ దగ్గర దొంగ నోట్ల మార్పిడి డీలింగ్ జరుగుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ కరెన్సీ నోట్లుగా మార్చేందుకు రెండు కెమికల్స్ వాడుతున్న ముఠా సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ దొంగ నోట్ల వ్యవహారంపై ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. ప్రస్తుతం దేశంలో 31.91 లక్షల కోట్ల విలువైన కరెన్సీ నోట్లు చెలామణిలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ సందర్భంలో చెప్పారు. జీడీపీలో వృద్ధి, ద్రవ్యోల్బణం, పాడైన నోట్లకు బదులుగా కొత్త నోట్లను చెలామణిలోకి తేవడం, నగదు ఏతర చెల్లింపుల సరళికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ నోట్ల సంఖ్య ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె వెల్లడించారు. అందులో భాగంగానే నల్లధరాన్ని అరికట్టేందుకు పరిమిత నగదు వ్యవస్థతో పాటు డిజిటల్ ఎకానమీని ప్రోత్సహించడం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని వివరించారు. ఇటువంటి తరుణంలో బ్లాక్ కరెన్సీ ముఠా డీలింగ్స్ జరుగుతున్నట్టు విశాఖలో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. చూద్దాం పోలీసుల దర్యాప్తులో ఎటువంటి నిజాలు బయటకొస్తాయో మరి.